హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం తెలంగాణలో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ తెలుగు సిలబస్ గురించి తెలుసుకుందాం అసలు తెలుగు సిలబస్ మరి ఏంటి అనేది చాలామందికి ఒక డౌట్ ఉంది మరి త్వరలో మరి జేఎల్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన సిలబస్ ఏంటి అని ఒక క్లారిటీ లేకుండా పోయింది ఎవరికి జనరల్గా టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ అంటే అందరికీ ఆల్మోస్ట్ పాత పాత పేపర్లు పాత నోటిఫికేషన్లు మరి ఎన్నో ఉంటాయి అవన్నీ చూసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు మరి జేఎల్ ఎప్పుడు ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో మరి జైలు వేసాడు ఆ రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జూనియర్ లెక్చరర్ మరి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సిలబస్లో భారీగా మార్పులు ఉండబోతున్నాయి మరి రీసెంట్గా జరిగినటువంటి ఈ గురుకుల బోర్డు ఏదైతే ఉంటుందో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ ఏదైతే ఉంటుందో అదే మరి దాని ప్రాతిపదిగా తీసుకొని దాని ఆధారంగా చేసుకొని మరి సిలబస్ ఆ స్టాండర్డ్లో ఆ రేంజ్లో మరి ఉంచే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం గురుకుల రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ తెలుగుకు సంబంధించినటువంటి సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మరి తెలుగు సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూద్దాం జేఎల్ సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది మరి రెండు వేల ఎనిమిదిలో నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు ఎప్పుడో వచ్చింది కాబట్టి రీసెంట్గా వచ్చిన రెండు వేల పద్దెనిమిది గురుకుల జేఎల్ సిలబస్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మరి ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం సిలబస్ మొత్తం సెవెంటీ పర్సెంట్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది అందుకని ఒకసారి మన సిలబస్ ఏంటి అని ఒకసారి చూద్దాం మరి జూనియర్ లెక్చరర్ సిలబస్ చూసినట్లయితే తెలుగులో తెలుగు సంబంధించి ముందుగా కొన్ని భాగాలు ఉంటాయి అందులో ఒకటి సాంప్రదాయ సాహిత్య కవుల అధ్యయనం కాలం రచనలు అయితే ఇక్కడ సాంప్రదాయ సాహిత్య కవుల అధ్యయనం కాలం రచనలు అనే దాంట్లో మరి ఎవరి గురించి ఉంటుందంటే మనకు సిలబస్లో ఉన్న టాపిక్ ఏంటంటే నన్నయ తిక్కన ఎర్రన శివ కవులు అంటే నన్నయ తిక్కన ఎర్రన కవిత్రయం వీటితో పాటు శివ కవులు ఆ శివ కవులు కూడా మళ్ళీ వీరిని శైవ కవిత్రయం అనే పేరుతో పిలుస్తారు నన్నెచోడు మల్లికార్జున పండితారాధుడు పాల్కూరికి సోమనాథుడు ఈ ముగ్గురిని మరి సాంప్రదాయ కవులు అంటారు అంటే శివ కవులు అంటారు సో ఈ వీళ్ళందరూ కూడా శివ క సాంప్రదాయ కవులే సో ముఖ్యంగా నాచన సోమన భాస్కర రామాయణ కవులు అంటే భాస్కర్ రామాయణాన్ని మరి పుత్ర మిత్ర శిష్య సైతంగా రాసినటువంటి మరి హుళకి భాస్కరుని ఆధ్వర్యంలో అది రచించడం జరిగింది సో సిలబస్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ గురించి మాత్రమే మనం చదువుకోవాలి ఫ్రెండ్స్ సో ఇక రామాయణ కవి శ్రీనాథుడు పోతన పిల్లల మరి పిన వీరభద్రుడు గౌరణ అనంతమాత్యుడు కొరవి గోపరాజు నంది మల్లయ్య గంటసింగన ఆష్టదిగ్గజ కవులు తాళ్లపాక కవులు పొన్నగంటి తెలగన చేమగూర వెంకటకవి తంజావూరు రాజకవులు కవయిత్రులు కందుకూరి రుద్రకవి మడికి సింగన వీళ్ళంతా సాంప్రదాయ కవులు అంటారు వీళ్ళని ఈ ప్రాచీన కవులు అయితే ఇక తర్వాత ఇక రెండో పాటలో వేమన తాత్వికత సమకాలీన పరిశీలన దృక్పథం సమాజంపై వేమన కవిత్వ ప్రభావం మరి ఈ టాపిక్లో అంటే ఈ బిట్టులో మరి ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం అంటే సాహిత్య ధోరణులు అధ్యయనం ఈ యుగ ప్రభావం రూపాలు మొదలైనవి ఇతిహాసం పురాణం ప్రబంధం శతకం సంకీర్తన సాహిత్యం చారిత్రక కావ్యం సంప్రదాయ ఆధునిక గద్యరచనలు నవల కథానిక వ్యాసం ఏకాంగిక మొదలైనవి వాదాలు అందులో ముఖ్యంగా దళిత దళితవాదం హేతువాదం స్త్రీవాదం వాదం ప్రాంతీయ ప్రాంతీయవాదం సో ఇట్లా మరి ఈ వేమన తాత్వికత అనే దాని నుంచి స్టార్ట్ అయితే అయితే ఈ వాదాలన్నీ కూడా దీంట్లో రెండో పాటలో ఉంటాయన్నమాట అంతేకాకుండా దీంట్లోనే మళ్ళీ జానపద విజ్ఞానం అని గేయాలని జానపద కథ గేయాలని గద్యాఖ్యానాలని అంటే ఇందులో పురాణ గాథలు ఐతిహ్యాలు కథలు ఇవన్నీ ఉంటాయి ఐతిహ్యం అంటే ఏందో మనీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఇవన్నీకి సంబంధించి మాక్సిమం నాలుగు వందల చిల్లర వీడియోలు చేయడం జరిగింది మీరు ముఖ్యంగా అందులో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఒక వంద పోయినా ఒక మూడు వందల మూడు వందల యాభై పైగా మరి కంటెంట్ వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూడండి ఇక సామెతలు పొడుపు కథలు జానపద కళలు అందులో ముఖ్యంగా వీధి నాటకాలు యక్షగానాలు బొమ్మలాటలు పగటి వేషాలు చిందు ఒగ్గు జాతర కళారూపాలు సో ఇట్లాంటివి మరి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక మనకు ఆధునిక కవుల గురించి వచ్చినట్లయితే ఆధునిక కవులు వారి యొక్క అధ్యయనం ఆధునిక కవి ధోరణులు వారి రచనలు గురజడ రాయప్రోలు వీరశలింగం విశ్వనాథ దేవులపల్లి బసవరాజు పింగళి కాటూరి దువ్వూరి పుట్టపర్తి శ్రీశ్రీ కాళోజీ దాశరథి సి నారాయణ రెడ్డి ఎన్ గోపి ప్రసిద్ధ ఆధునిక కవులు ఇంకా భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం విప్లవ కవిత్వం దిగంబర కవిత్వం చేతనావర్త కవులు సో ఇట్లా ఈ టాపిక్స్ ఆల్మోస్ట్ అన్ని రకాల మరి కవితా ఉద్యమాలు ఇందులో కవర్ అవ్వడం జరిగింది ఇక తెలుగు వ్యాకరణ ఛందస్సు అధ్యయనం ఇది ఇంకో భాగం ఈ భాగం విషయానికి వచ్చినట్లయితే వ్యాకరణం ముఖ్యంగా బాల వ్యాకరణంలో సంజ్ఞ సంధి క్రియ తత్సమ ఆర్చిక ప్రకరణాల ఛందస్సు ప్రకరణాలు ఇక తర్వాత ఛందస్సు విషయానికి వచ్చినట్లయితే వృత్తాలు జాతులు ఉపజాతులు అందులో ముఖ్యంగా ఉత్పలమాల చెంపకమల శారదూల మత్తే ద్వీప తరువోజ సీసం కందం శ్రగ్ధర పంచామరం అలంకారాలు అందులో ముఖ్యంగా మళ్ళీ అలంకారాల్లో శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు తెలుగు భాషా చరిత్ర పరిణామం అంటే ముఖ్యంగా నన్న ప్రాంగణ యుగం నుండి నేటి వరకు ద్రావిడ భాష కుటుంబాలలో తెలుగు స్థానం భౌగోళిక విభజన మాండలికాలు ఇవన్నీ ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను వీడియోలు చేసినా మీరు ఎవరైనా ఆ టాపిక్ల మీద అవగాహన లేని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోలు చూసి మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చినట్లయితే భాషా విజ్ఞాన అధ్యయనం భాషాశాస్త్రం అర్థ విపరిణామం ఆధునిక కాలం శాసన భాష నుండి సాహిత్య భాష వరకు అంటే వ్యవహారిక భాషోద్యమం వంటివి అన్నమాట సో ఇట్లా తెలుగు సాహిత్య పరిణామం ముఖ్యంగా ప్రాంగణ యుగం నుండి నేటి వరకు ఎట్లా పరిణామం చెందింది అనేది దీంట్లో ఉంటుంది ఇక సౌందర్య సాహిత్య విమర్శ అధ్యయనం ప్రాక్పశ్చిమ అంటే ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సంస్కృత వ్యాకరణం కావ్యాలు సంస్కృత కావ్యాలు సంస్కృత వ్యాకరణం ప్రాథమిక విజ్ఞానం అంటే బేసిక్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనమాట ఇక సామాన్య ప్రామాణిక గద్య పద్య పాఠ్యాంశాలు ఇవన్నీ ఇక హితోపదేశం కాళిదాసుని కృతులు సంస్కృత పంచకావ్యాల పరిచయం సో ఇవన్నీ మనకు తెలుగులో ఉన్నటువంటి సిలబస్ ఫ్రెండ్స్ సో ఇట్లా ఈ మనకు ఏదైతే సిలబస్ కాపీ ఉంటుందో ఇది సిలబస్ కాపీ ఇది నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ కాపీ కాబట్టి ఈ సిలబ సిలబస్ కాపీ మనం దగ్గర పెట్టుకొని మనకు ఈ టాపిక్స్ ఏ పుస్తకంలో అందుబాటులో ఉన్నాయో చూసుకున్న అవి మాత్రమే చదువుకోవాలి సో అవసరం లేని ఇప్పుడు ఇంద రసము రసనిష్ట రసవాదాలు రూపకాలు అని లేవు కాబట్టి అలాంటివి చదవాల్సిన అవసరం లేదు అంటే మనకు సిలబస్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే చదవాలి ఫ్రెండ్స్ సో ఇట్లా అనేది కేవలము జేఎల్ తెలుగుకు సంబంధించినటువంటి మరి గురుకుల జేఎల్ అంటే రెసిడెన్షియల్ సంబంధించినటువంటి జేఎల్ సిలబస్ మాత్రం పెట్టినాయి ఎందుకంటే రెగ్యులర్ జే ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జనరల్ జేఎల్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ జనరల్ జేఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాలేదు సిలబస్ ప్యాటర్న్ కూడా వాళ్ళు పెట్టలేరు పాత దాని ప్రకారం ఎందుకులే మరి రీసెంట్గా మరి మనకు గురుకులు చేయలు పెట్టారు కదా ఆ సిలబస్ ఏముందో ఒకసారి దాని స్టాండర్డ్ ఏ విధంగా ఉందో మరి నేను ఏ వీడియో తెలియజేసిన ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్